ఓకే, ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ బి అని ఇస్తారు. ఫైండ్ డివై బై డిఎక్స్, డెరివేటివ్ కనుక్కోవాలి డివై బై డిఎక్స్. సో ఇక్కడ ఎక్స్ పవర్ వై లేదంటే వై పవర్ ఎక్స్, ఈ రెండు కూడా ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ మోడల్లో ఉన్నాయి. సో ఇలాంటి వాటికి మనం లాగ్ తీసుకొని చేస్తాం. అయితే ఈ రెండింటి మధ్యలో ప్లస్ మైనస్ అలాంటివి ఉంటే మనం డైరెక్ట్గా లాగ్ అప్లై చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే లాగార్థంలో ఎం ప్లస్ ఎన్, లాగ్ ఎం ప్లస్ ఎన్, లాగ్ ఎం మైనస్ ఎన్ అలాంటి ఫార్ములాస్ లేవు. లాగ్ ఎం ఇంటూ ఎన్ ఉంటుంది, లాగ్ ఎం బై ఎన్ ఉంటుంది. సో ఇట్లా ఈ ఎఫ్ఎక్స్ పవర్ జిఎక్స్ ఇట్లాంటి రెండు టర్మ్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే మనం ఎట్ ఏ టైం లాగ్ తీసుకొని చేయలేని పరిస్థితి. వీటిని సపరేట్గా యువి అనే పేర్లు పెట్టుకొని వాటిని లాగ్ తీసుకొని వాటిని డెరివేటివ్ చేయాలి. సో ముందుగా వీటి మనం పేర్లు పెట్టుకుందాం. లెట్ యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై, వి ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. సో ఇప్పుడు ఇది ఈ విధంగా మారిపోతుంది, యు ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డియూ బై డిఎక్స్. డెరివేటివ్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డివి బై డిఎక్స్. హియర్ ఏ పవర్ బి, దెర్ ఈస్ నో ఎక్స్ ఆర్ వై. ఎక్స్ కానీ వై కానీ అందులో ఏమీ లేదు కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇట్స్ డెరివేటివ్ ఈజ్ జీరో, దాని డెరివేటివ్ జీరో. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం. సో మనం డియూ బై డిఎక్స్, డివి బై డిఎక్స్ రెండు కనుక్కొని దీంట్లో యాడ్ చేస్తే మనకి అల్టిమేట్గా డివై బై డిఎక్స్ అనేది వచ్చేస్తుంది. సో ముందుగా మనం టేక్ యు, యు అనే దాన్ని తీసుకుందాం. యు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులో లాగ్ అప్లై చేయాలి. లాగ్ యు ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై. సో ఇక్కడ లాగ్ రాస్తాం, ఇక్కడ లాగ్ రాస్తాం, ఈ విధంగా వస్తుంది. లాగ్ యు ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్స్లో పవర్స్ అనేవి మనం ముందు రాసుకుంటాం, వై ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం డెరివేటివ్ చేయొచ్చు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, దీన్ని మనం ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ లాగ్ యు, సో లాగ్ ఉంటే అది వన్ బైగా వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ లాగ్ యు మీన్స్ వన్ బై యు. సో ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ యూని మనం డెరివేటివ్ చేయాలి. యూని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది డియు బై డిఎక్స్. సో టోటల్గా లాగ్ యు డెరివేటివ్, అది లాగ్ యు అంటే ముందు వన్ బై యు రాస్తాం, మళ్ళీ యూని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే డియు బై డిఎక్స్. ఇక్కడ రైట్ సైడ్ వై ఇంటూ లాగ్ ఎక్స్ అంటే వీటి మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి యువి రూల్, ఒకదాని యూ అనుకుని ఇంకోదాని వి అనుకుని యువి రూల్ అప్రోచ్ అవ్వాలి. సో యువి రూల్ అంటే ముందుగా మనం వైని పక్కన పెట్టి లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మనకు వన్ బై ఎక్స్ వస్తుంది. అట్లానే లాగ్ ఎక్స్ని పక్కన పెట్టి వైని చేస్తే డివై బై డిఎక్స్ వస్తుంది. సో ఇది యువి రూల్, ఒకదాన్ని పక్కన పెట్టి ఇంకొకదాన్ని డెరివేటివ్ చేస్తాం. అట్లా రెండు ఉన్నాయి కాబట్టి రెండు సార్లు మనం డెరివేటివ్ చేయాలి. దెర్ఫోర్ డియు బై డిఎక్స్, ఈ వన్ బై యూ రైట్ సైడ్ వచ్చేస్తుంది యు ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, యు అంటే మనం ఎక్స్ ఫోర్ వై రాసుకోవచ్చు తర్వాత. సో దిస్ ఈజ్ డియు బై డిఎక్స్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ వి, వి ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. వి అనేది వై పవర్ ఎక్స్గా ఉంది. సో టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై బై ఎక్స్, లాగ్ వై పవర్ ఎక్స్. ఓకే, వన్స్ అగైన్ లాగ్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ముందుకు వచ్చేస్తుంది ఎక్స్ ఇంటూ లాగ్ వై. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ లాగ్ వి మీన్స్ వన్ బై వి,
డెరివేటివ్ ఆఫ్ వి ముందు లాగ్ను చేయాలి, తర్వాత వీని చేయాలి. సో వి యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డివి బై డిఎక్స్. సో రైట్ సైడ్ యూవి రూల్ అప్లై చేసుకోవాలి, ఎక్స్ ఇంటూ లాగ్ వై యూవి. సో ముందుగా ఎక్స్ని పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై అంటే వన్ బై వై, మళ్ళీ వైని చేస్తే డివై బై డిఎక్స్. నెక్స్ట్ లాగ్ వైని పక్కన పెట్టి ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మనకి వన్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ బై వి అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వి ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై వై ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ లాగ్ వై ఇంటూ వన్. ఓకే సో ఇది డివి బై డిఎక్స్, ఇది డియు బై డిఎక్స్ ఫ్రమ్ వన్. వన్ ఇంప్లాయీస్ ఈ విధంగా ఉంది, డియు బై డిఎక్స్ ప్లస్ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఈ విధంగా ఉంది మన దగ్గర. సో రెండు వాల్యూస్ మనం తీసుకుందాం, డియు బై డిఎక్స్ అంటే యు ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ డివి బై డిఎక్స్ వి ఇంటూ ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు జీరో. ఓకే యూ అంటే మనకి యూ అంటే వై పవర్ ఎక్స్, సారీ ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డియు డివై బై డిఎక్స్. వి అంటే వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు జీరో. సో వీటి మనం లోపలికి మల్టిప్లై చేద్దాం, ఎక్స్ పవర్ వై ఇంటూ వై బై ఎక్స్, ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఇజ్ ఈక్వల్ టు జీరో. ఓకే డివై బై డిఎక్స్ ఉన్న టర్మ్స్లో డివై బై డిఎక్స్ని కామన్ తీయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ వై ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ బై వై, రెండింటికి బేస్ ఈక్వల్ ఉంది, బేసెస్ ఈక్వల్ ఉండి డివైడ్ అయితే పవర్స్ మైనస్ చేస్తాము. ఇక్కడ వై పవర్ ఎక్స్ ఇక్కడ వై పవర్ వన్, సో వై పవర్ ఎక్స్ మైనస్ వన్. సో ఈ మొత్తంలో కూడా మనకి డివై బై డిఎక్స్ ఉంది, డివై బై డిఎక్స్ని మనం కామన్ తీయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఇది ఇక్కడ ఎక్స్ పవర్ వై బై ఎక్స్. సో ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, డివైడ్ అవుతుంది, పవర్స్ మైనస్ చేస్తాము. అది రైట్ సైడ్ వస్తే మైనస్ వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ వన్. ఓకే ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, ఎక్స్ పవర్ వై బై ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వై మైనస్ వన్. సో ఇది కూడా రైట్ సైడ్ వస్తే మైనస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఓకే సో ఫైనల్గా డివై బై డిఎక్స్. సో ఈ రెండింటిలో మనం మైనస్ అనే దాన్ని కామన్ తీసుకోవాలి, మైనస్ కామన్ తీస్తే వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ వన్ ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ఎక్స్ పవర్ వై లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ వన్. ఓకే దిస్ ఈజ్ డివై బై డిఎక్స్ ఫైనల్లీ వి గాట్. ఓకే రైట్.